సాహితి యోగ 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. ప్రపంచ అత్యున్నత ఆస్కార్ అవార్డుల పండుగ వచ్చేస్తోంది. దానికోసం సినీ ప్రపంచమే కాదు యావత్ ప్రజానికం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ముఖ్యంగా మన తెలుగు ప్రజలు చాలా యాంగ్జైటీగా ఉన్నారు. నాటు నాటు పాట నామినేషన్లో నిలవడమే కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అయితే అవన్నీ ఖచ్చితంగా RRRకు సంబంధించినవే. ఆస్కార్ స్టేజ్పై రాహుల్ కాలభైరవ ప్రదర్శన కన్ఫామ్. ఇప్పుడు ఆ పాట డ్యాన్స్ కూడా ఉండబోతోంది. అయితే స్టెప్లు వేయబోయేది ఎన్టీఆర్ రామ్ చరణేనా? వారం రోజుల్లో జరగనున్న ఈ పండుగ కోసం అంతా రెడీ అవుతోంది. ఆస్కార్ అవార్డ్స్ 2023ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కమిటీ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈ ఆస్కార్ వేడుకలో పాల్గొనబోయే నటీనట వర్గం, ఇతర సిబ్బంది అంతా ప్రపంచ నలుమూలల నుంచి లాస్ ఏంజల్స్కు పయనమయ్యారు. అందులో మన తెలుగు వారు కూడా ఉండడంతో ఈ వేడుకలో తెలుగుతనం తలుకులు కనిపించబోతున్నాయి. ఐదవ ఆస్కార్ అవార్డుల వేడుక 13న జరగనుంది. ఎప్పుడూ లేనంతగా ఈసారి ఆస్కార్ పండగ కోసం ఇండియన్లు, అందులో మన తెలుగు ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మన తెలుగు సినిమా RRR ఆస్కార్ బరిలో నిలిచింది కాబట్టి. ఇక RRR గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక అవార్డులు ప్రపంచ రికార్డులతో దూసుకుపోతోంది. హాలీవుడ్కు ధీటుగా ప్రపంచ రికార్డులు సొంతం చేసుకుంది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ అంటేనే అది ప్రపంచ రికార్డని బాహుబలితోనే రుజువైంది. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్ వచ్చిన తర్వాత RRR అంతకు మించి పోవడంలో ఆశ్చర్యం లేదు. ఇక నాటు నాటు పాట ఆస్కార్కు నామినేషన్ అయిన సంగతి అందరికీ తెలుసు. నాటు నాటు పాటను మన గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆస్కార్ వేదికపై పాడబోతున్నారు. ఆ క్షణం తెలుగు ప్రజలంతా ఆస్కార్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాట మాత్రమే కాదు స్టెప్లు కూడా ఉండబోతున్నాయి. అయితే ఆ డ్యాన్స్ ఎవరు చేస్తున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట పాడే అవకాశం దక్కడం తమ అదృష్టంగా భావిస్తున్నారు రాహుల్, కాలభైరవ. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న రాహుల్ హైదరాబాద్లో ఉన్న కాలభైరవ లాస్ ఏంజల్స్ బయలుదేరడానికి ప్రిపేర్ అవుతున్నారు. రాజమౌళి, కీరవాణి, చంద్రబోసులు ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా తమ తమ ప్రిపరేషన్లో ఉన్నట్లు సమాచారం. ఇక ఆస్కార్ వేడుకలు నాటు నాటు పాటకు రామ్ చరణ్, ఎన్టీఆర్ కాకుండా అమెరికన్ డాన్సర్లు డ్యాన్స్ చేయబోతున్నారు. దానికోసం వారు రిహార్సల్స్ చేస్తున్నారట. ఆస్కార్ ఫంక్షన్లో ఈ పాటకు 2 నిమిషాల టైం ఇచ్చారు. ఆ టైంలో అమెరికన్ డాన్సర్ల చేత ప్రదర్శన జరగనుంది. అయితే ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి వేస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. ఒకవేళ నాటు నాటు పాటకు అవార్డు వస్తే గనక స్టేజ్పై దుమ్ము దులిపేస్తామంటున్నారు RRR టీం. నాటు నాటు హుక్ స్టెప్ వేయడం మాకెంతో ఇష్టం. అది ఆస్కార్ వేదికపై వేయడానికి అవకాశం వస్తే అంతకు మించిన సంతోషం ఏముంటుంది అని రామ్ చరణ్ అంటున్నారు. ఇప్పటికే RRR ప్రపంచ అత్యున్నత పురస్కారం గోల్డెన్ గ్లోబ్ను దక్కించుకుంది. అంతేకాదు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ఏకంగా 5 అవార్డులను సొంతం చేసుకుని తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. ఇక తుది ఘట్టం అసలైన ఆస్కార్ కోసం ఎదురు చూస్తోంది. దీంతోపాటు ఎన్టీఆర్ రామ్ చరణ్ డ్యాన్స్ చూడాలని కూడా ఆశపడుతోంది. అంతేకాదు ఈ వేడుకకు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే అవార్డు ప్రజెంటేటర్గా ఎంపిక కావడం పట్ల భారతీయ సినీ అభిమానులంతా హ్యాపీగా ఉన్నారు.
ఇక నామినేషన్ లో నిలిచిన ట్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ దక్కాలని కోరుకుంటున్నారు. ఒకవైపు దీపిక, మరోవైపు నాటు నాటు పర్ఫార్మెన్స్, స్టేజ్ పై ట్రిపుల్ ఆర్ టీమ్ మెరుపులు, ఇవన్నీ భారతీయులకు కనుల పండుగ కాబోతున్నాయి. నాటు నాటు పాటకు ఆస్కార్ రావాలని భారతీయులంతా కోరుకుంటున్నారు. మరి మన నాటు నాటు పాటకు మనం విషెస్ కూడా తెలియజేద్దామా? ఆల్ ద బెస్ట్ ట్రిపుల్ ఆర్ టీమ్. మీ విషెస్ కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి.